సెకండ్ ఇయర్ సివిక్స్ లో భాగంగా రెండో ప్రశ్నని ఇప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. దిస్ ఇస్ శంకర్ రెడ్డి, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, మారేడ్పల్లి, సికింద్రాబాద్. ఇది వరకు మనము భారత రాజ్యాంగ మౌలిక లక్షణాల గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు భారత రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కుల గురించి వివరించండి అని ఒక వ్యాసరూప సమాధానం మనకి అడగడం జరుగుతుంది. ఎక్కువ సార్లు ఈ ప్రశ్నను మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పేపర్లో మనం చూసే ఉంటాం. కాబట్టి ఈ ప్రశ్నకు ప్రత్యేకమైన దృష్టి మనం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి ప్రశ్న అడిగేటప్పుడు మనం ఒక పరిచయం రాసుకోవాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల గురించిన పరిచయం ఏం రాసుకోవాల్సి ఉంటుందంటే, ప్రాథమిక హక్కులు అనేవి ప్రతి వ్యక్తికి తన వ్యక్తిత్వ వికాసానికి అత్యంత ప్రధానమైన హక్కులు. సో ఈ ప్రాథమిక హక్కులు అనే భావనను భారత రాజ్యాంగ నిర్మాతలు అమెరికా రాజ్యాంగం నుండి స్ఫూర్తి పొంది రాజ్యాంగంలోని 3వ భాగంలో నిబంధన 12 నుండి 35 వరకు పొందుపరచడం జరిగింది అనే అంశాన్ని మనము క్షుణ్ణంగా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ప్రాథమిక హక్కులు అనేవి అత్యంత ప్రధానమైన హక్కులు. ఈ హక్కులు లేకపోతే వ్యక్తి తన వ్యక్తిత్వ వికాసానికి నోచుకునే అవకాశము ఉండదు. ఈ ప్రాథమిక హక్కులు అనే భావన ఎక్కడి నుండి తీసుకున్నాము? అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాము. అమెరికా రాజ్యాంగం నుండి తీసుకొని భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో నిబంధన 12 నుండి 35 వరకు గల నిబంధనలో ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావన పొందటం జరిగిందనమాట. ప్రాథమిక హక్కులు అనేవి న్యాయస్థానాల నుంచి రక్షణ పొందుతాయి. ప్రారంభంలో 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. తర్వాత కాలంలో ఒక ప్రాథమిక హక్కును అయిన ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి వేయడం జరిగింది. కనుక ప్రస్తుతము 6 ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగంలో మనకి పొందుపరచడం జరిగింది. సో ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అది ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల జాబితా నుండి తీసివేయటం జరిగింది, తొలగించడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కుని తొలగించడం జరిగింది అనే అంశాన్ని మనము పరిచయంలో రాసుకోవచ్చు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రాథమిక హక్కుల వర్గీకరణ, ప్రాథమిక హక్కుల వర్గీకరణ. ఇది వరకు జరిగిన ఆన్లైన్ క్లాసెస్ లో ప్రాథమిక హక్కుల గురించిన చాలా వివరణమైన పాఠం మనకి ఉండటం జరిగింది. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా రాయాలి అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నాం కాబట్టి అంత విస్తృతంగా చర్చించే అవకాశం ఇక్కడ ఉండదు మనకి. సో ఆన్సర్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలనేది చెప్పటం జరుగుతుంది. సో వివరణ కోసము పాత వీడియోల్ని చూడవలసిందిగా కోరటం జరుగుతుంది. రైట్, ఇప్పుడు ప్రాథమిక హక్కుల వర్గీకరణ చేయాలి. పరిచయం అయిపోయిన తర్వాత ప్రాథమిక హక్కుల వర్గీకరణ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని 3వ భాగంలో ఎన్ని ప్రాథమిక హక్కులను ప్రస్తుతం పొందుపరచడం జరిగింది? 6 ప్రాథమిక హక్కులు. ఆ అన్నిటి గురించి ఇక్కడ రాయాలి, వరుసగా రాయాలి. 1, సమానత్వపు హక్కు. రాజ్యాంగంలోని నిబంధన 14 నుండి 18 వరకు సమానత్వ హక్కుకి సంబంధించిన అంశాలు ఉండటం జరుగుతుంది. ఇక 2వ అంశంగా స్వేచ్ఛ హక్కు అని మనము చెప్పొచ్చు. రైట్, ఇది నిబంధన 19 నుండి 22 వరకు ప్రస్తావించడం జరుగుతుంది. ఇక 3వది ఏంటంటే పీడనాన్ని నిరోధించే హక్కు. ఇది నిబంధన 23 మరియు 24లో ప్రస్తావించడం జరుగుతుంది.
ఇక నాలుగవది వచ్చేసరికి మత స్వాతంత్రపు హక్కు లేదా మత స్వేచ్ఛ హక్కు. మత స్వేచ్ఛ హక్కు రైట్. ఇది నిబంధన 25 నుండి 28 వరకు ప్రస్తావించడం జరుగుతుంది. ఇక ఐదవది విద్యా సాంస్కృతిక హక్కు. విద్యా సాంస్కృతిక హక్కు ఇది నిబంధన 29 మరియు 30 వరకు ప్రస్తావించడం జరుగుతుంది. ఇక ఆరవది రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఇది నిబంధన 32లో ప్రస్తావించడం జరుగుతుంది. ఇట్లా ప్రాథమిక హక్కుల వర్గీకరణ ఫస్ట్ చేయాలి. ప్రాథమిక హక్కు వర్గీకరణ రాసేటప్పుడు ప్రాథమిక హక్కులని వరుసగా రాయాల్సిన అవసరం ఉంటుంది. మీకు నిబంధనల పట్ల అవగాహన ఉంటే ఈ నిబంధనలు బ్రాకెట్లో రాయొచ్చు. ఒకవేళ అవగాహన లేకపోతే కేవలం ఈ హక్కులు మాత్రం ప్రస్తావిస్తే చాలు. అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి. హక్కుల గురించిన వివరణ ఒక్కొక్క హక్కును తీసుకొని ఇచ్చే అవకాశం ఉంటుంది. అది నిబంధన పద్ధతిగా ఇవ్వచ్చు లేదా పారాగ్రాఫ్ రూపంలో కూడా ఇవ్వచ్చు. రైట్. ఒకసారి మనము చూద్దాం ఒక్కొక్క హక్కు గురించిన వివరణ ఇప్పుడు ఇవ్వడానికి మనము ట్రై చేద్దాం. మొదటి ప్రాథమిక హక్కుగా ఏ హక్కును చెప్పుకుంటాము? భారత రాజ్యాంగంలో మొట్టమొదటి ప్రాథమిక హక్కుగా సమానత్వ హక్కుని చెప్పుకుంటాము. సమానత్వపు హక్కు ఏం చేస్తుందంటే భారత పౌరులకి సమానత్వాన్ని కల్పిస్తుంది. అది ఏ రూపంలో ఎటువంటి సమానత్వం కల్పిస్తుంది అనేది నిబంధన 14 నుండి 18 వరకు వివరించటం జరుగుతుంది. ఇక్కడ నేను డీటెయిల్స్ లోకి పోకుండా ఏం చేస్తానంటే ఒక్కొక్క నిబంధన ఏం చెప్తుందో వివరించటం జరుగుతుంది. రైట్. సో సమానత్వ హక్కులో భాగంగా నిబంధన 14 ఎటువంటి సమానత్వం కల్పిస్తుందంటే చట్టం నుండి రక్షణ అట్లాగే సమన్యాయ పాలన చట్టం నుండి రక్షణ సమన్యాయ పాలన అంటే చట్టం ముందు అందరూ సమానమే అనే అంశాన్ని చెప్పే నిబంధన ఏదంటే 14వ నిబంధన. అర్థమవుతుందండి. ఇది చట్టం నుండి రక్షణ కల్పిస్తుంది, అట్లాగే చట్టం అందరికీ సమానంగా అందుబాటులో ఉండేటట్లు చేస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తుంది. నిబంధన 15 ఏం చెప్తుందంటే 5 రకాల విచక్షణలు ఏవైతే ఉంటాయో, అంటే వివక్షలు, సారీ 5 రకాల వివక్షతలను రద్దు చేస్తుంది. 5 రకాల వివక్షతలను రద్దు చేస్తుంది. డిస్క్రిమినేషన్, 5 types of discriminations ఆర్ ప్రొహిబిటెడ్ అని అంటాం. ప్రొహిబిషన్ ఆఫ్ 5 discriminations. రైట్. 5 రకాల వివక్షతలను రద్దు చేస్తుంది. ఏంటంటే అవి మతము, కులము, తర్వాత జాతి, ఇలాంటివి 5 రకాల వివక్షతలు ఏవైతే పాటిస్తారో వాటిని రద్దు చేయమని చెప్తుంది 15వ నిబంధన. ఎక్కడ? ఇప్పుడు మనము ఏదైనా పబ్లిక్ ప్రదేశాలకి, హోటళ్ళకి కానీ, రెస్టారెంట్కి కానీ, సినిమా థియేటర్కి కానీ, పార్క్ కానీ వెళ్ళేటప్పుడు ఈ 5 రకాల వివక్షతలు పాటించకూడదని చెప్పే నిబంధన 15వ నిబంధన. ఇక 16వ నిబంధన ఏం చెప్తుందంటే, నిబంధన 16 ఏం చెప్తుంది, ఉద్యోగాల్లో సమాన అవకాశాన్ని కల్పించాలని చెప్తుంది. ఉద్యోగాల్లో సమాన అవకాశాలను చెప్పే ఆ నిబంధన ఏదంటే 16వ నిబంధన. ఇక 17వ నిబంధన వచ్చేసరికి, నిబంధన 17 ఏం చేస్తుందంటే అంటరానితనం నిషేధం అని ఏం చెప్తుంది 17వ నిబంధన చెప్తుంది. అంటే ఇక్కడ అంటరానితనం అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనాదిగా అంటరాని వాళ్ళుగా చూడడం జరుగుతుంది. మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకునే రోజుల్లో కూడా ఆయనకి కళా స్కూల్లో
దగ్గరికి అందరితో పాటు కూర్చొనివ్వకుండా దూరంగా కూర్చొనిపెట్టి మన అంశాన్ని మేము ఆల్రెడీ చరిత్రలో చూసే ఉన్నాం. సో కాబట్టి ఇలా అంటరానితనం అనేది భవిష్యత్తులో పాటించరాదనే ఉద్దేశంతో ఈ అంటరానితనం నిషేధించటం అనేది ఒక ప్రాథమిక హక్కుగా 17వ నిబంధనలో పొందుపరచడం జరిగింది. అంటరానితనం నిషేధించడం అంటే అర్థం ఏంటి? సమానత్వంగా అందరినీ చూడటం అని అర్థము. ఇక చివరగా 18వ నిబంధన ఏం చెప్తుందంటే బిరుదులు నిషేధం. బిరుదులు నిషేధం, బిరుదుల నిషేధం అంటే బిరుదులు అనేవి వ్యక్తుల మధ్యన సమానత్వం కాకుండా అసమానత్వాన్ని పెంచుతాయి కాబట్టి, వ్యక్తులు ఎక్కువ తక్కువ అనే భేదాన్ని ఏర్పాటు చేస్తాయి కాబట్టి అట్లాంటి బిరుదులను అనేది నిషేధించాలి అనేది రాజ్యాంగంలోని 18వ నిబంధనలో పేర్కొనటం జరిగింది. వీటన్నింటి యొక్క ఉద్దేశం ఒకటే, ప్రజలకి అంటే భారత పౌరులకి సమానత్వాన్ని కల్పించడం. వివిధ రూపాల్లో సమానత్వాన్ని కల్పిస్తున్నామని అర్థం. సో సమానత్వ హక్కులో భాగంగా చట్టం ముందు మన అందరం సమానమే, అట్లాగే పబ్లిక్ ప్రదేశాల్లో ఎటువంటి వివక్షతలు పాటించకుండా అందరూ సమానంగా అనుభవించే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం పొందుతున్నాం. అంటరానితనం నిషేధించడం ద్వారా సమానత్వంగా అందరినీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మిగతా వాళ్ళతో సమానంగా చూడటం జరుగుతుంది. అలాగే బిరుదులు నిషేధించడం వలన సమాజంలో తరతమ భేదాలు లేకుండా అందరూ సమానంగా చూడటం జరుగుతుంది. ఇది సమానత్వపు హక్కు. ఇక రెండవదిగా భారత రాజ్యాంగంలోని రెండవ హక్కుగా స్వేచ్ఛా హక్కు మనం చెప్పుకోవచ్చు, రైట్? స్వేచ్ఛా హక్కులో భాగంగా నిబంధన 19 నుండి 22 వరకు అంశాలు మనం ఇక్కడ గమనిస్తున్నాము. రెండో ప్రాథమిక హక్కు, అతి ముఖ్యమైన హక్కు స్వేచ్ఛా హక్కు. సో స్వేచ్ఛా హక్కు నిబంధన 19 నుండి 22 వరకు చెప్పడం జరుగుతుంది. ఈ హక్కు ప్రకారము భారత పౌరులకు వివిధ రకాలైన స్వేచ్ఛలు కల్పించడం జరుగుతుంది. సో నిబంధన 19 ప్రకారము భారత రాజ్యాంగంలో పౌరులకి 6 రకాల స్వేచ్ఛలు కల్పిస్తుంది. 6 రకాల స్వేచ్ఛలు అంటే వాక్ స్వాతంత్రం ఒకటోది, మాట్లాడే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం భావ వ్యక్తీకరణ భావ ప్రకటన స్వేచ్ఛ, అట్లాగే సమావేశాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, మూడవదిగా సంఘాలను సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, నాలుగవదిగా భారతదేశంలో సంచరించే స్వేచ్ఛ, ఐదవదిగా భారతదేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, ఇక చివరిగా ఆరవదిగా నచ్చిన వృత్తిని వ్యాపారాన్ని చేసుకునే స్వేచ్ఛను, 6 రకాలైన స్వేచ్ఛను 19 నిబంధనలు కల్పించడం జరుగుతుంది. సో భారత రాజ్యాంగంలో నిబంధన 19 స్వేచ్ఛా హక్కులో భాగంగా పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛలు కల్పిస్తుంది? 6 రకాల స్వేచ్ఛలు, వాటి గురించి ప్రస్తావన ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం. ఓకే, ఇప్పుడు నిబంధన ఇరవై ఏం చెప్తుందంటే మనం నేరం నుండి రక్షణ. నేను ఇక్కడ సూక్ష్మంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వివరాలు జోలికి పోవట్లేదు. ఎందుకంటే ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకొని, ఫైనల్ ఎగ్జామ్లో దృష్టిలో పెట్టుకుని, మనకున్న సమయ భారాన్ని దృష్టిలో పెట్టుకొని సూక్ష్మంలో మోక్ష్మంగా వివరించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క నిబంధనకి ఒక లైన్లో సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో 20వ నిబంధన ఏం చెప్తుందంటే నేరం నుండి రక్షణ అంటే ఏమొస్తుంది? ఇందులో రాజ్యాంగంలో నిబంధన 20 ప్రకారము నేరం చేయనిదే శిక్ష పడకూడదు. అంతేకాకుండా నేరానికి తగు కారణం తెలుసుకునే హక్కు నేరం మోపబడిన వ్యక్తికి లభిస్తుంది. అర్థమవుతుందండి? అట్లాగే నేరం జరిగిన సమయానికి అమల్లో ఉన్న చట్టం ద్వారా మాత్రమే శిక్షించబడాలి తప్ప రేపు తేబోయే చట్టంతో కానీ, ఇదివరకే ఉన్న చట్టంతో కానీ మనకి నేరము మోపకూడదు, శిక్ష విధించరాదు అనేది 20వ నిబంధన కింద నేరం నుండి రక్షణలో భాగంగా మనం పొందుపరచడం జరుగుతుంది. అర్థమవుతుందండి? నేరం నుండి రక్షణ అంటే అర్థం ఏమొస్తుంది? ఇందులో నేరానికి గల కారణాన్ని తెలుసుకోవటం ఒకటోది అయితే, ఇక రెండవది ఏంటంటే చట్ట విరుద్ధంగా మనకి శిక్ష పడకూడదు, అమల్లో ఉన్న చట్టం ప్రకారమే శిక్ష పడాలి. అర్థమవుతుందండి? అలాగే ఒక నేరానికి ఒకటి కంటే ఎక్కువ శిక్షలు విధించరాదు. ఇవన్నీ 20 నిబంధనలు మనము
చదువుకుంటాం. మీరు ప్రస్తావించవలసిన అవసరం ఉన్నది. కనీసం నేరం నుండి రక్షణ కల్పిస్తున్న అంశమైనా రాయాల్సి ఉంటుంది. ఇక 21వ నిబంధన ఏంటంటే, నిబంధన 21 ముఖ్యమైన అంశం ఇది, మనకి జీవించే హక్కు కల్పిస్తుంది. జీవించే హక్కు 21 నిబంధన జీవించే హక్కు కల్పిస్తుంది. ప్రతి పౌరుడికి తన జీవనాన్ని హుందాగా సాగించే హక్కుయే జీవించే హక్కు కల్పిస్తుంది. అంటే ఏ వ్యక్తి తన జీవితాన్ని త్యజించే హక్కుని కలిగి ఉండడు అనేది చెప్పటం కూడా జీవించే హక్కులే భాగమే. అంటే మనకి హుందాగా జీవించడం అంటే మంచి ఆహారాన్ని తినడం, మంచి గాలిని పీల్చడం, మంచి పరిసరాన్ని కలిగి ఉండడం కూడా జీవించే హక్కు కిందకే వస్తుంది, మర్యాదగా జీవించడం. ఇక 21A నిబంధన అనేది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. అదేంటంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి, అర్థమవుతుందండి, 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి, 6 నుండి 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పిస్తున్న నిబంధన ఏదంటే 21A. అర్థమవుతుందండి, ఇది కూడా మన స్వేచ్ఛ స్వాతంత్ర హక్కులో భాగంగానే ప్రస్తావించడం జరుగుతుంది. సో నిబంధన 21A ప్రకారము 6 నుండి 14 సంవత్సరాల లోపల బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడం కూడా ఒక ప్రాథమిక హక్కుగానే మనము గమనించాలి. ఇక చివరిగా 22వ నిబంధన నిబంధన ఏం చేస్తుందంటే, నిర్బంధం నుండి రక్షణ. నేను సూక్ష్మంలో మోక్ష్మంగా వివరిస్తున్నాను, మొత్తం నిబంధనని ఒకటే వాక్యంలో దాని సారాంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. ఈ నిబంధన 22 ప్రకారం ఏంటంటే నిర్బంధం నుండి రక్షణ కల్పిస్తుంది. అంటే ప్రతి పౌరుడు నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కుని కలిగి ఉంటాడు. ఏ విధంగా అంటే, ఇందులో మనం ఏమొస్తాయంటే, ఎవరైనా అరెస్టు చేయబడేటప్పుడు అరెస్టు చేయడానికి గల కారణం తెలుసుకునే హక్కుని కలిగి ఉంటాడు. నిర్బంధించడం అంటే అరెస్టు చేయటం, అరెస్టు ఎందుకు చేస్తున్నారు అని అడిగే హక్కుని కలిగి ఉంటాడు. అట్లాగే అరెస్టు చేయబడిన వ్యక్తిని 24 గంటల లోపల దగ్గరలో ఉన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే హక్కును కలిగి ఉంటాడు. అట్లాగే అరెస్టు కాబడే వ్యక్తి తన తరపున వాదించడానికి ఒక న్యాయమూర్తిని ఏర్పాటు చేసుకునే హక్కు కూడా ఈ 22వ నిబంధన ద్వారా పొందటం జరుగుతుంది. ఇవన్నీ ఏ హక్కులో భాగంగా వస్తాయి? స్వేచ్ఛ స్వతంత్ర హక్కులో భాగంగా నిబంధన 19 నుండి 22 అంశాలను మనం చెప్పుకోవచ్చు. రైట్, మీరు ఇట్లా ఆర్టికల్ నుంచి అంటే నిబంధన వైజ్గా రాసుకుని ఇలా రాసుకోవచ్చు, లేదా ఒక పారాగ్రాఫ్ అంటే దీన్నే పారాగ్రాఫ్ రూపంలో రాసుకోవచ్చు. ఇక 3వ ప్రాథమిక హక్కుగా మనము పీడనాన్ని నిరోధించే హక్కు. భారత రాజ్యాంగంలో పీడనాన్ని నిరోధించే హక్కు కూడా ఒక ప్రముఖమైన ప్రాథమిక హక్కుగా మనము గుర్తించాలి. రైట్, సో 3వది పీడనాన్ని నిరోధించే హక్కు. పీడనాన్ని నిరోధించే హక్కు నిబంధన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 23 నుండి 24 వరకు. సో అనాదిగా కొన్ని వర్గాల సమాజంలో పీడనకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా మహిళలు, బాల బాలికలు పీడనానికి ఎక్కువగా గురవటం మనం గమనిస్తూనే ఉంటాం. వాళ్ళని పరిరక్షించే ఉద్దేశంలో ఈ ప్రాథమిక హక్కును కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిబంధన 23 ఏం చేస్తుందంటే, ప్రొహిబిషన్ ఆఫ్ ఇమ్మోరల్ హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే మానవ అనైతిక తరలింపు. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు అనైతికంగా తరలించడం అనేది, వాళ్ళని ఒత్తిడి చేసి వ్యభిచారంలోకి దించడం, ఒత్తిడి చేసి భిక్షాటనలోకి దించటం లాంటి అంశాలని 23వ నిబంధన ఏం చేస్తుంది? నిషేధిస్తుంది. ఓకే, సో మానవ అనైతిక తరలింపు
నిషేధించడం అనేది ఆ నిబంధన కిందకు వస్తుంది, 23వ నిబంధన కిందకు వస్తుంది. మీకు 24వ నిబంధన ఏం చెప్తుందంటే ఇందులో బాల కార్మిక వ్యవస్థ నిషేధం, బాల కార్మిక వ్యవస్థ నిషేధం. సో బాల కార్మిక వ్యవస్థను నిషేధించాలని చెప్పే నిబంధన ఏదంటే 24వ నిబంధన. అంటే బాల కార్మిక వ్యవస్థ నుండి, మానవుల అనైతిక తరలింపు నుండి, వ్యభిచారం నుండి, భిక్షాటం నుండి రక్షణ పొందే హక్కులే పీడనాన్ని నిరోధించే హక్కు. సో ఎవరైనా ఈ చర్యలకు ఎవరైనా పాల్పడితే చట్టం వాళ్ళని శిక్షిస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం, గుర్తుంచుకోవాలి. రైట్, ఇక్కడ 4వ ప్రాథమిక హక్కు ఏంటంటే మత స్వాతంత్రపు హక్కు. అర్థమవుతుందండి, 4వది మత స్వాతంత్ర హక్కు లేదా మత స్వేచ్ఛ హక్కు. నిబంధన 25 నుండి 28 వరకు గల హక్కులు నిబంధనలు ఏం చేస్తుందంటే మత స్వేచ్ఛ హక్కును గురించిన ప్రస్తావన కల్పిస్తాయి. రైట్, నిబంధన 25 ఎటువంటి మత స్వేచ్ఛను కల్పిస్తుందంటే పౌరుడు వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, మతంని స్వీకరించవచ్చు, అట్లాగే తన నచ్చిన మతంలోకి మారవచ్చు, మార్పు చెందవచ్చు, నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అనే అంశాన్ని 25వ నిబంధన చెప్తుంది. నిబంధన 25 ఏం చెప్తుంది, వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నచ్చిన మతంని కొనసాగించుకోవచ్చు, నచ్చిన మతంలోకి మారవచ్చు, నచ్చిన మతంకి ప్రచారము చేసుకోవచ్చు అనే అంశాన్ని ఇక్కడ మనము గమనించాలి. ఇక 26వ నిబంధన ఏం చెప్తుందంటే వ్యక్తి తనకు నచ్చిన మతానికి సంబంధించిన సంపదను కూడగట్టుకోవచ్చు, నచ్చిన మతానికి సంబంధించిన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీ మతం తీసుకుంటే ఆ క్రిస్టియన్ మతానికి సంబంధించిన చాలా చర్చలు, దాని వ్యవస్థలు అనేవి ఏర్పాటు చేసుకునే హక్కు ఆ పౌరుడు కలిగి ఉండటం జరుగుతుంది. అంటే వ్యక్తికి తన నచ్చిన మతం స్వీకరించడంతో పాటు ఆ మతానికి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేసుకొని ఆ మతానికి సంబంధించిన ఆదాయాలు అన్నిటినీ ఆయన నిర్వహించుకునే అవకాశము ఉంటుంది. ఆర్టికల్ 26 నిబంధన 26 ప్రకారము. నిబంధన 27 ప్రకారం ఏంటంటే మతం పట్ల పన్నుని నిషేధించడం జరుగుతుంది. అంటే రాజ్యము మతం పట్ల పన్ను విధించి వసూలు చేసే అవకాశాన్ని లేకుండా చేసేదే నిబంధన 27. అంటే నిబంధన 27 ప్రకారము రాజ్యం ఏ మతం పైన పన్ను విధించకూడదు, వసూలు చేయకూడదు. అంటే ఆ మతాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఆ మతం పైన పన్ను వేసి వసూలు చేసే అవకాశం ఉంటుంది, అలాంటిది విధించకూడదు అని చెప్పేది, వసూలు చేయకూడదు అని చెప్పే నిబంధనే 27వ నిబంధన. ఇక 28వది ఏంటంటే ప్రభుత్వ ఆదాయంతో నడిచే పూర్తిగా స్థాయిలో కానీ పాక్షిక స్థాయిలో కానీ ప్రభుత్వ ఆదాయంతో లేదా ప్రభుత్వ నిధులతో నడిచే విద్యా సంస్థల్లో మత బోధన నిషేధం, మత బోధన నిషేధం అని చెప్పే నిబంధనే 28వ నిబంధన. అర్థమవుతుందండి, ఇది మత స్వేచ్ఛ హక్కుకు సంబంధించిన నిబంధనలు 25, 26, 27, 28. తర్వాత 5వ హక్కుగా విద్యా సాంస్కృతిక హక్కు. విద్యా సాంస్కృతిక హక్కు నిబంధన 29 మరియు 30. విద్యా సాంస్కృతిక హక్కు అనేది ప్రత్యేకంగా అల్పసంఖ్యాక వర్గాల కోసం, ఎవరి కోసం ఇది ఏర్పాటు చేసింది, అల్పసంఖ్యాక వర్గాల కోసం. అంటే మైనారిటీ వర్గం, సమాజంలో అట్టడుగు వర్గం, తక్కువ వర్గం వాళ్ళు ఏవైతే ఉంటారో వాటిని అల్పసంఖ్యాక వర్గాలు అంటాం, వాళ్ళు పరిరక్షణ అర్థం ఈ ప్రాథమిక హక్కుల్ని పొందుపరచడం జరిగింది. ఈ విద్యా సాంస్కృతిక హక్కు ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల వారు తమ విద్యను, తమ సంస్కృతిని, తమ భాషను కాపాడుకునే హక్కు కలిగి ఉంటారు. అది నిబంధన 29లో చెప్పడం జరుగుతుంది. నిబంధన 29లో ఏం చెప్తామంటే అల్పసంఖ్యాక వర్గాల వారు తమ భాషను, సంస్కృతిని కాపాడుకునే హక్కు కలిగి ఉంటారు. అర్థమవుతుందండి,
అట్లాగే 30 నిబంధన ఏం చేస్తుందంటే అల్పసంఖ్యాక వర్గాల వారు తమ భాషను సంస్కృతిని కాపాడుకోవడానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కును కలిగి ఉంటారు. అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి, విద్యా సంస్కృతి హక్కు అనేది పూర్తిగా అల్పసంఖ్యాక వర్గాల యొక్క భాషను సంస్కృతిని పరిరక్షించడానికి ఉద్దేశించిన హక్కు. ఇందులో భాగంగా 29వ నిబంధన ఎటువంటి హక్కును కల్పిస్తుందంటే, అల్పసంఖ్యాక వర్గాల వారు తమ భాషను సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉంటారు. అంటే అర్థమవుతుంది, వాళ్ళ భాష ఏదైతే ఉంటుందో అది, మనం ఒక లంబాడి భాష తీసుకుంటే అది వేరేగా ఉంటుంది, అంటే అంతరించిపోయే దశలో ఉంటుంది, తక్కువ స్థాయిలో తక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పరిరక్షించుకునే, వాళ్ళ సంస్కృతిని భాషని పరిరక్షించుకునే అవసరం అవకాశం వాళ్ళు కల్పించాలని రాజ్యాంగం 29వ నిబంధన ఏర్పాటు చేయటం జరిగింది. అట్లాగే 30వ నిబంధన ఏం చెప్తుందంటే, భారత రాజ్యాంగంలో 30వ నిబంధన ప్రకారం అల్పసంఖ్యాక వర్గాల వారు తమ భాషను తమ సంస్కృతిని పరిరక్షించుకోవడానికి పెంపొందించుకోవడానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకునే హక్కుని కల్పిస్తుంది. అది 30వ నిబంధన. ఇక అంతిమంగా రాజ్యాంగంలోని చివరి, అంటే భారత ప్రాథమిక హక్కుల్లోని చివరి ప్రాథమిక హక్కుగా రాజ్యాంగ పరిహారపు హక్కుని మనం ప్రస్తావించవచ్చు. రాజ్యాంగ పరిహారపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు 32. 32 ప్రకారము భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులన్నింటినీ పరిరక్షించే బాధ్యత రాజ్యాంగ పరిహారపు హక్కుకి కల్పించడం జరిగింది. అంటే ఇది ప్రాథమిక హక్కులకే హక్కు అన్నమాట. అందుకే ఈ ప్రాథమిక హక్కుల్ని హృదయం వంటిది, హృదయం అలాగే ఆత్మ వంటిది అని ఎవరన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిహార హక్కుని ఆత్మని హృదయం వంటిదని కొనియాడటం జరిగింది. ఎందుకంటే ఇది హక్కులకే హక్కు, మిగతా ప్రాథమిక హక్కులకి భంగం జరిగితే, అన్యాయం జరిగితే ఈ రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా మనము న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరిరక్షణ పొందే అవకాశం రాజ్యాంగం మనకు కల్పించింది. అదే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ 32వ నిబంధన ప్రకారము సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, ప్రాథమిక హక్కులకి భంగం జరిగినప్పుడు 5 రకాలైన రిట్లు జారీ చేస్తుంది, అది గమనించాలి. ఈ 5 రకాలైన రిట్లో హెబియస్ కార్పస్, మాండమస్, టెర్షియోరీ, కోవారెంటో, ప్రొహిబిషన్ లాంటి రిట్లని మనం ప్రస్తావించవచ్చును. ఉదాహరణకి మనం కనీసము 2 రాయాలి, హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంటో, టెర్షియోరీ ఇలాంటి రిట్ను జారీ చేస్తుంది. అంటే ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత రాజ్యాంగం ఎవరికి అప్పచెప్పింది? న్యాయస్థానానికి అప్పచెప్పింది. నిబంధన 32 ప్రకారం సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించడానికి 5 రకాలైన రిట్లను జారీ చేస్తుంది. అట్లాగే నిబంధన 226 ప్రకారము హైకోర్టు రిట్లు జారీ చేస్తుంది. అంటే ప్రాథమిక హక్కులను భంగం జరిగినప్పుడు సుప్రీంకోర్టుకు పోవచ్చు, హైకోర్టుకు కూడా పోవచ్చు అనేది మనము గమనించుకోవాలి. ఈ విధంగా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్ని మనము సూక్ష్మంలో మోక్ష్మంగా ప్రస్తావించడం జరిగింది. ఓకే, ఇప్పుడు అంతిమంగా ఆస్తి హక్కును గురించి కూడా మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కుని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 తొలగించి 12వ భాగంలోని 300A నిబంధనలో చట్టబద్ధమైన హక్కు. ఇప్పుడు ఆస్తి యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, చట్టబద్ధమైన హక్కుగా 300A నిబంధనలో 12వ భాగంలో ఉన్నదని చెప్పుకోవాలి. 2 మార్కులు ప్రశ్న అడిగితే ఇట్లా రాసుకోవాలి. ఈ విధంగా భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కుల గురించి మనము ఇలా వివరించుకోవచ్చు. ఈ విధంగా మనం రాయగలిగితే సుమారు మనకి మంచి మార్కులు పొందే అవకాశము ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి.